బిస్మిల్లాహ్ వసలాత్ వసలాం అలా రసూలిల్లా. అభిమాన మిత్రులారా, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతుహ్. నేటి మన అంశం, నువ్వు, నీ సంపద, నీ తండ్రిదే. ఈ మాట 1439 సంవత్సరాల క్రితం ఒకనొక సందర్భంలో మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఓ కుమారుణ్ణి ఉద్దేశించి చెప్పిన మాట. అవును, మనం మనకు చెందిన ప్రతీది అల్లాహ్ సుబ్హానహు వతాలా తర్వాత మనందరి యొక్క అమ్మా నాన్నలు ప్రసాదించినది. వారు పెట్టిన భిక్షే మనందరి జీవితం. వారి దీవెనలే మన శ్వాస. అలాంటి అమ్మా నాన్నల్ని నేడు యువత పట్టించుకోవడం లేదు. పైగా అమ్మా నాన్నలతో కలిసి ఉంటే వారి భవితవ్యం పాడవుతుందని, వారు మంచిగా బతకలేరని కన్నవారిని కనికరం లేకుండా ఏకాకిని చేసి వారు మాత్రం సుదూర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. ఎవరైనా ఏదైనా చెప్పాలనుకుంటే స్వార్థం ప్రతి ఒక్కరికి ఉంటుంది. మాకు మంచిగా బతకాలన్న స్వార్థం ఉంది, మా అమ్మా నాన్నలకు కూడా స్వార్థం ఉండేది. వారు మమ్మల్ని ఇంజనీర్గా, డాక్టర్గా, లాయర్గా ఎందుకు చదివించారంటే మేము బాగా సంపాదించి వాళ్ళని చూసుకుంటామన్న స్వార్థంతో అని చాలా పొగరుబోతు సమాధానం అనేది వింటూ ఉంటాం. నిజంగా ప్రపంచంలో స్వార్థం లేని ప్రేమ, కల్మషం లేని ప్రేమ ఏదైనా ఉందంటే అది కేవలం మనందరి యొక్క తల్లిదండ్రులదే. కాబట్టి కన్నవారి కంట కన్నీరు లెక్కించిన కన్న కుమారుడు, అతనికి మించిన కర్కశుడు, క్రూరుడు మరొకటి ఉన్నాడు. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, నువ్వు, నీ సంపద, నీ తండ్రిదే అని చెప్పిన ఆ సందర్భాన్ని, ఆ నేపథ్యాన్ని తెలుసుకునేందుకు మనం ఈరోజు ప్రయత్నిద్దాం. హజరత్ జాబిర్ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం. ఓ కుమారుడు మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మా నాన్న నా సంపదను నా అనుమతి లేకుండా తీసుకుంటున్నాడు అని షికాయత్ చేశాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, సరే, వెళ్ళు, మీ నాన్నని తోడు తీసుకురా అని ఆయన సెలవీయడం జరిగింది. కొడుకెళ్ళి చెప్పగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పవిత్ర సన్నిధిలో తన కడుపున పుట్టిన కుమారుడు తనకే వ్యతిరేకంగా షికాయతు చేశాడని తెలుసుకున్న ఆ తండ్రి ఆవేదన చెందుతూ, బాధపడుతూ, మనసులో ఏవేవో ఆలోచనలు ఆ రకంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు తను బయలుదేరాడు. ఇక్కడే జరిగింది ఓ అద్భుతం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, ఆయన
హృదయపు సవ్వడిని సైతం వింటాడు అని. కొడుకు చేసిన పనికి తరుక్కుపోయిన ఆ తండ్రి హృదయపు సవ్వడిని అల్లాహ్ సుబ్హానహు తాలా విన్నాడు. ఆ పెద్దాయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వద్దకు చేరకముందే దైవదూత జిబ్రీల్ అలైహిస్సలాంని అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పవిత్ర సన్నిధికి పంపించి ఇలా ఆదేశించాడు. జిబ్రీల్ అలైహిస్సలాం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పవిత్ర సన్నిధికి వచ్చేసిన తర్వాత ఆయనకు సలాం చేశారు. తర్వాత ఇలా అన్నారు, కాసేపట్లో మీ వద్దకు ఓ వృద్ధ తండ్రి రాబోతున్నాడు. ఆ పెద్ద ఆయన వచ్చిన తర్వాత ఆయన తన మనసులో అనుకున్నది స్వతహాగా అతని చెవులు కూడా విననిది, దాని గురించి మీరు అతన్ని అడగండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చెప్పి దైవదూత జిబ్రీల్ అలైహిస్సలాం వారు సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. అది జరిగిన కాసేపటికి పెద్దాయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పవిత్ర సన్నిధికి ఆయన హాజరయ్యారు, సలాం చేశారు. సలాం ప్రతి సలాం అయిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కుశల ప్రశ్న అడిగిన మీదట ప్రవక్త సలసం వారు అన్నారు, నీ కుమారుడి సంగతి ఏమిటి? తను నీ గురించి షికాయతు చేశాడు, ఏమిటి నీవేమన్నా అతని సంపదను తీసుకోవాలనుకుంటున్నావా అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రశ్నించారు. అది విన్న ఆ ఉద్ధృతండి, యా రసూలుల్లాహ్, వా అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, అతన్ని మీరు అడగండి, నేను అతని నుండి తీసుకుంటున్న యొక్క ఆ సొమ్ము అవసరార్థులైన అతని పిన్నమ్మ మీద, అతని మేనత్త మీద, స్వయం నా మీద నేను ఖర్చు చేసుకుంటున్నానా లేదంటే వృధా నేను పరుస్తున్నానా అని మీరు అతన్ని ప్రశ్నించండి అని ఆ వృద్ధ తండ్రి సెలవిచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, సరే ఈ వ్యవహారాన్ని ఇక్కడితో వదిలేయి, అయితే నీ చెవులు సైతం వినని నీ మనసులో నువ్వు ఏదైతే అనుకున్నావు నా దగ్గరికి వస్తు, దాన్ని వినిపించు అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. పెద్దాయన ఆశ్చర్యచకితుడయ్యాడు. ఉదయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమరి ప్రవర్తన రోజు రోజుకి తమరి పట్ల మా యొక్క నమ్మకాన్ని ద్విగుణీకృతం చేస్తుంది, నిజంగా నేను నా మనసులో చెప్పింది నా చెవులకు కూడా వినబడలేదు. అలాంటిది తమరి ప్రభువు దాన్ని విన్నారు, తమరికి తెలియజేశారు అని సెలవీయగా ప్రవక్త సలసం వారు అన్నారు, సరే నువ్వు చెప్పు నేను వింటాను అని. అప్పుడు ఆ వృద్ధ తండ్రి సెలవిచ్చిన మాట ఏమిటంటే, కుమారా, నువ్వు చాలా చిన్నవాడివి, అప్పుడు నేనే నీకు గోరుముద్దలు తినిపించేవాడిని, నేను నీ ముందర ఏది పెడితే అదే నువ్వు తాగేవాడివి, నువ్వు యవ్వనానికి చేరుకునేంత వరకు నేనే నిన్ను ఎంతో అల్లారుముద్దుగా పెంచాను. ఎప్పుడైనా ఏదో ఒక రాత్రి నీకు ఏదైనా ఒక సమస్య వచ్చి బాధ కలిగితే ఆ రాత్రంతా
జాగారం చేసి నేను గడిపేవాడిని. నీకేదైనా సమస్య వచ్చి ఆరోగ్యం పాడైతే నీకు వచ్చిన ఆ రోగం నాకొచ్చినట్టుగా నేను భావించి తల్లడిలే పోయేవాడిని. మరణం అనేది తథ్యమని తెలిసినా నిన్ను తీసుకొని ఎక్కడికిక్కడికో వైద్యుల దగ్గరకు తిరిగేవాడిని. ఆ తర్వాత నువ్వు యువకుడి అయ్యావు. నువ్వు అలా యువకుడు అవ్వడమే ఆలస్యం. నా ఎడల నీ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. నువ్వు చాలా కటువుగా మాట్లాడతావు, ముఖం చిట్లించుకుంటావు. నీ ప్రవర్తన నా ఎడల ఎలా ఉంటుంది అంటే, నేను కాదు నిన్ను పోషించింది, నువ్వే నన్ను పోషించినట్టుగా నువ్వు గర్వాన్ని ప్రదర్శిస్తావు. నువ్వు నీ తండ్రిలా నాతో ప్రవర్తించకపోయినా పర్లేదు, నీ కనీసం పొరుగువాడితో నువ్వు ఎలాగైతే వ్యవహరిస్తావో అలాంటి ప్రవర్తన కూడా నువ్వు నా పట్ల కనబరచడం లేదు. ఇదంతా విన్న తర్వాత మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతగా ఏడ్చారంటే ఆయన గడ్డం తడిచిపోయింది. ఆ తర్వాత ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అగ్రహోదగ్రులై కుమారుడి చొక్కా పట్టుకొని అతను విదిలిస్తూ, అంతవమాలుకలి అబీక్, నువ్వు నీ సంపద నీ తండ్రిది, నువ్వు నీ సంపద నీ తండ్రిది అని ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. వేరొక ఉల్లేఖనంలో వస్తున్న ఒక విషయం ఏమిటంటే, ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ సంఘటన, ఆ యొక్క మాటలు విన్నాక చుట్టూ పక్కల ఉన్న యొక్క సృష్టితాలు సైతం రోధించాయని వస్తుంది. కనుక అభిమాన సోదరులారా, ఈరోజు కూడా కొడుకులు తల్లిదండ్రులకు పెడుతున్న బాధను చూసి, కష్టాన్ని చూసి, హింసను చూసి మనుషులే కాదు మృగాలు సైతం ఏడుస్తున్నాయి. సృష్టి రాసులు వీటికి సాక్ష్యంగా ఉన్నాయి, అవి కూడా రోధిస్తున్నాయి. కొడుకుగా మనం ఎంత దర్జాగా బతికినా తల్లిదండ్రుల ఎడల మనం గనక సవ్యంగా వ్యవహరించకపోతే, మర్యాదగా కనుక మనం అసలుకోకపోతే దరిద్రం కొట్టుకు సస్తాం. సావడం అనేది అందరికీ ఖచ్చితం, సావు అందరికీ వచ్చి తీరుతుంది. సచ్చిన తర్వాత తల్లిదండ్రుల రూపంలో మనకు అపార అనుగ్రహాన్ని ప్రసాదించిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమక్షంలో మనం హాజరు కావాల్సి ఉంటుంది. అక్కడ మన అనుకున్న యొక్క ఈ హోదా సంపద, ఈ ఐశ్వర్యం ఇవేవి పనికిరావు. అక్కడ ఏ ముఖంతో అల్లాహ్ సుబ్హానహు వతాలాకు మనం సమాధానం చెప్పుకుంటాం? కనుక అభిమాన సోదరులారా, పెద్దలు చెప్పిన మాట ఏమిటంటే, తల్లిదండ్రుల ఎడల ఉత్తమంగా వ్యవహరించిన సంతానం ఎప్పటికీ చెడ్డ చావు సావదు అని. అంటే దీన్ని బట్టి తెలిసేది ఏమిటంటే, ఎవరైతే అమ్మా నాన్నల ఎడల అనుచితంగా వ్యవహరిస్తారో, అశ్లీల పదజాలంతో వారి యొక్క మనసును బాధ పెడతారో, వారిని హింసిస్తారో, వారిని కొడతారో, ఇంటి నుంచి గెంటేస్తారో, చివరికి ఆస్తిపాస్తుల కోసం సంపడానికి కూడా బరితెగిస్తారో, అలాంటి వారు దరిద్రపు సావు సస్తారు అన్నది ఇది యథార్థం. కనుక యువత మేల్కోవాలి, కాంతికి కళ్ళు తెరవాలి. కన్న తల్లిదండ్రుల ఎడల
కనికరంతో వ్యవహరించాలి, వారిని సేవించుకోవాలి, వారి సేవలోనే స్వర్గం ఉందన్న విషయాన్ని గ్రహించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారన్న, నీ తల్లి సేవ చేసుకో, ఎందుకంటే స్వర్గం ఆమె పాదాల చెంత ఉంది అని. నీ తండ్రి సేవ చేసుకో, ఎందుకంటే నీ తండ్రి స్వర్గపు మధ్య యొక్క ద్వారం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. తండ్రి ప్రసన్నతతో అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రసన్నుడవుతాడని, తండ్రి కోపంతో అల్లాహ్ సుబ్హానహు తాలా కూడా అగ్రహోదగ్రుడవుతాడని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారు కూడా. కనుక మనం మన కళ్ళ తల్లి కన్న తల్లిదండ్రుల ఎడల ఉత్తమంగా వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అల్లాహ్ సుబ్హానహు తాలా మనందరికీ అటువంటి సద్బుద్ధిని ప్రసాదించి మన అందరి యొక్క తల్లిదండ్రులను సేవించుకునే సద్భాగ్యాన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు తాలా కలుగజేయాలని కోరుతూ, ఇంతసేపు మాయి మాట విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జజాకుమల్లాహ్ ఖైరన్. వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్.